ఆర్యవైశ్యులంటే తనకెంతో అభిమానం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్యులు టీడీపీకి అండగా నిలిచి తన గెలుపునకు కారణమయ్యారు. అందుకే వారంటే ప్రత్యేక అభిమానం. పేరు పేరున వారికి ధన్యవాదాలు అని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి నూతనంగా ఎన్నికైన సభ్యులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి నగరంలోని స్టోన్ హౌస్ పేటలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నూతన కార్యవర్గ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యాపారుల సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. వ్యాపారస్తులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వ్యాపారస్తులకు స్వాతంత్రం వచ్చినట్లు అయిందన్నారు. ప్రజలందరి సహకారంతో టీడీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యవర్గంలో చైర్మన్గా కోట శ్రీ కోట గురుబ్రహ్మం గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కొండ ప్రవీణ్ శంకర్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ శేషు షణ్ముఖం గారు, మరియు ముఖ్య అతిథి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవులైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి, వేదికను అలంకరించిన ఆర్యవైశ్య పెద్దలకి, ముఖ్య అతిథులకి, ఆత్మీయ విశిష్ట అతిథులకి, ప్రత్యేక ఆహ్వానులకి, అతిథులకి, ఇక్కడికి వచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి అందరికీ చాలా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఇక్కడ గడపటం. ఎందుకంటే మీకు అందరికి తెలుసు 2014 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో. ప్రజా పరిపాలన లేదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అర్థమే ఉండింది. ఎందుకంటే 2024 రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఫీల్ అయింది ఏంటంటే 2వ స్వతంత్రం వచ్చిందని. స్వతంత్రం అంటేదో మాకు తెలియదు, స్వతంత్రం అంటే మాకు తెలియదు, కానీ 2వ స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అంత భువనేశ్వర్ పర్టికులర్గా వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం, ఏం జరగద్దో, ఏ షాపు ఎప్పుడు మూసేస్తారో, ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఏ పొజిషన్ వాళ్ళు వస్తారో, ఇలా భయం గుర్తుపెట్టే ఈ రాష్ట్రం అంతా. అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మధ్యరకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా నిండాలి, ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి. ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ, మెయిన్గా జిఎస్టీ. అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా, ఒక్కరు కూడా రాలా. రావాలంటే భయం అయిపోయింది, ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ పెరగాలి, రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మొత్తం వెళ్ళిపోయారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు. ఈరోజు మీ అందరూ, నిజం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు. మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను. నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు 74,600 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు, అందులో మేజర్ మీరు దాదాపు 19,000 మంది ఆర్యవైశ్యుల ఓట్లు ఉన్నాయి, దాదాపు మెజారిటీ వేశారు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్పింది, ఎస్పీకి అయినా కలెక్టర్కి అయినా అధికారాలను ఒకటే చెప్పాను, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. 2014 నుంచి 2019 దాకా
ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు. అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నేను అధికారులందరూ కదా చెప్తున్నాను. మీరు నేను మొన్న యాక్చువల్గా ఒక డ్రైవ్ చేశాను, టౌన్ ప్లానింగ్ డ్రైవ్కి లాస్ట్ వీక్లో మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ వాడు అధికారులందరూ ఉండమన్నా. ముందు రోజు విజయవాడ నుంచి స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని పంపించాను. మీ టీం పోయి నెల్లూరులో ముందు రోజు ఎన్ని టౌన్ ప్లానింగ్ అప్రూవల్ పెండింగ్ ఉన్నాయో చూసి వాళ్ళని ఫిల్స్ చేయమంటే 78 పెండింగ్ ఉంటే వాళ్ళు ముందు రోజు 40 క్లీన్ చేశారు. ఒక్కరోజు నేను డ్రైవ్ పెట్టాను, డ్రైవ్ పెడితే 15 వచ్చినాయి. 15 ఆ రోజు 10 క్లీన్ చేసాం స్పాంటేనియస్గా. మరొక 3 వచ్చి కొన్ని చిన్న పెండింగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వాళ్ళు వచ్చారు, పోలీసు రెవెన్యూ వచ్చినాయి. నేను పెట్టిన టర్న్ ప్లానింగ్ అయితే ముందు రోజు 40 క్లియర్ అయిపోవటం వల్ల ఆ రోజు రావటానికి ఎక్కువ లేవు. అందుకనే నిన్న కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేశాను, కలెక్టర్ ఆఫీస్లో పెట్టండి, మీరుండండి, ఎస్పీ గారు ఉండండి, మున్సిపల్ కమిషనర్ ఉంచండి, జేసీ ఉంచండి, అందరు అధికారులు ఉంచండి, నేను వస్తాను కూర్చొని 11 to 1 ప్రజా సమస్యల్ని స్పాంటేనియస్గా చేస్తామంటే నిన్న 299 వచ్చినాయి. 299 ఎక్కువ రెవెన్యూ. తర్వాత పోలీసు వాటిలో దాదాపు 50% స్పాంటేనియస్గా సాల్వ్ చేసాం. 50% అవన్నీ చిన్న చిన్న చేయగలిగేవి. పాపం ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు 2 సంవత్సరాలు తిరుగుతున్నారు సర్టిఫికేట్ కోసం. అప్పటికప్పుడు హెల్త్ సూపరింటెండెంట్ చెప్పి మేము పంపిస్తున్నాం, సాయంకాలం ఏమంటే ముగ్గురికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా డ్రైవ్ చేయడం జరిగింది. నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఎవ్రీ మంత్ 2 సార్లు రెండు మండేస్ వస్తాను నేను. అటు ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు, తర్వాత వచ్చి మున్సిపల్ కమిషనర్, అధికారులు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ అందరూ ఉండండి, డ్రైవ్ చేస్తాం. వీలైనందుకు 50% సాల్వ్ చేస్తాం. దే ఆర్ వెరీ హ్యాపీ. అలాంటి పరిపాలన చేస్తాను. మీకు అందరూ కూడా చెప్తాను ఒకటే, ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నాను, రూల్స్ లెవలైజ్ చేస్తున్నాను. ఇంకా మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ కూడాని ఇతర రాష్ట్రాలకు పంపించుండాలి, స్టడీ చేసి తీసుకురమ్మని. ఏ రాష్ట్రంలో లిబరల్గా రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పెడతాం, స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పాను. వీలైనంతరకు నిజాయితీగా నెల్లూరులో పరిపాలన జరిగేటట్టుగా, కరప్షన్ అనేది వీలైనంతరకు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా చేర్చూపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తూ, ఆర్యవయస్సులు ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా రావచ్చు, 24 గంటలు మీరు ఎప్పుడు వచ్చినా మీ యొక్క పని నేను చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్
స్టైల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.